హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అల్లాడి నాగేశ్వరరావు, సార్ మ్యారేజ్కి 4 మంత్స్ బిఫోర్ జిఎఫ్సి ఆర్ పిఆర్పికి ప్లాన్ చేయవచ్చా? మ్యారేజ్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అదే పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడు పిఆర్పి చేసినా కూడా జిఎఫ్సి చేసినా కూడా మనం స్కాల్ప్ మీద చేస్తున్నది ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేయడం మాత్రమే. ఇలాంటి పద్ధతి మనం మ్యారేజ్ కంటే 3 మంత్స్ ముందో 4 మంత్స్ ముందో లేదా 20 డేస్ ముందో ప్లాన్ చేసినా కూడా మ్యారేజ్ తర్వాత కానీ మ్యారేజ్ మీద కానీ ఎటువంటి దుష్ప్రభావాలు చూపించవు. ఇక్కడ మనం చేస్తున్నదంతా ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేసి అక్కడ మైల్డ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి మన స్కాల్ప్ని హీలింగ్ స్టేజ్కి తీసుకెళ్ళడం. ఈ ప్రక్రియలో ఈ గ్రోత్ హార్మోన్స్ హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తాయి కాబట్టి అక్కడ హెయిర్ మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం ఉంది, ఎగ్జిస్టింగ్ హెయిర్ కొంచెం థిక్ అయ్యే అవకాశం ఉంది. ఇలా జరగడం వల్ల పల్సగా ఉన్న స్కాల్ప్ కాస్త కొంచెం ఒత్తుగా కనిపించే అవకాశం ఉంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మ్యారేజ్కి ఇబ్బంది కలిగించే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ మీ మ్యారేజ్ కంటే ముందు ప్లాన్ చేసుకోవచ్చు.